नमस्ते, वेलकम टू स्पॉटलाइट। ఈ భూమిపై ఎంతో మంది పుడుతుంటారు, గిడుతుంటారు, కానీ కొంతమంది మాత్రమే చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతారు। అలాంటి చిరస్మరణీయుడే నందమూరి తారక రామారావు। ఎన్టీఆర్ కేవలం మూడు అక్షరాలు మాత్రమే కాదు, తెలుగు జాతి గౌరవం, తెలుగు దేశానికే తారక మంత్రం। వెండి తెరపై విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, రాజకీయ తెరపై కొమ్ములు తిరిగిన కాంగ్రెస్‌ను మట్టి కరిపించిన అనితర సాధ్యుడు। అన్నగారు పరమపదించి దశాబ్దాలు గడుస్తున్న తెలుగు జాతి ఆయనను మరిచిపోలేదు। తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన ఎన్టీఓడి జీవిత గాథపై ఇవాల్టి స్పాట్లైట్। సినీ వినీలాకాశంలో మెరిసిన ధ్రువతార జానపద సాంఘిక పౌరాణికాలను వెండితెరపై అలవోకగా ఆవిష్కరించిన వెండితెర వేల్పు, రాజకీయ రంగంలో సంచలనాలు సృష్టించిన కథానాయకుడు, సంక్షేమ పథకాలకు ఆద్యుడు, బడుగు బలహీన వర్గాలకు వెన్నెముకగా నిలిచిన నాయకుడు, భూమి నుంచి దివికేకి ఏళ్ళు గడిచిన తెలుగువారి గుండెల్లో చెక్కని శిల్పం, మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగు నేలను మరోసారి తాకిపోవాలని తెలుగు జనం పరితపించే పేరు ఎన్టీఆర్। ఎన్టీఆర్ ఒక పేరు కాదు, మహోన్నత శక్తి, తెలుగు నేలపై నడయాడిన అరుదైన ఒక వ్యక్తి, తెలుగు జాతి చరిత్రలో తనకంటూ ఒక చరిత్రను లిఖించిన మేరునగ ధీరుడు। ఆయన తెలుగు నేలకు దూరమై 27 సంవత్సరాలు అవుతున్నాయి, కానీ ఆయన వేసిన ముద్ర మాత్రం చెరగలేదు। విలువలకు వలువలు వదిలిన నేటి సమాజంలో ఆయన కట్టుబడిన విలువలు, పాటించిన సిద్ధాంతాలు నేటికి ఆదర్శం, ఆచరణీయం। తెలుగు సినీ రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ముద్ర చెరగనిది, చెరపలేనిది, ఆయన సేవలు ఎనలేనివి। సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారు, రికార్డులు సృష్టించారు, పౌరాణిక పాత్రలతో తెలుగువారి రాముడు, కృష్ణుడిగా చెరగని ముద్ర వేసుకున్నారు। సినిమాల్లో ఉంటూనే ప్రజాసేవ కోసం పరితపించారు, తెలుగుదేశం పార్టీ స్థాపించారు, తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో అవమానాల పాలవుతుంటే తెలుగు జాతి కీర్తి పతాకను ఎగురవేశారు, పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు, సరికొత్త రికార్డును రాజకీయాల్లో లిఖించారు। తొలిసారి 2 రూపాయలకు కిలో బియ్యం ప్రవేశపెట్టి అన్నార్తుల ఆక్రందనలు తీర్చారు, సంక్షేమ బాట పట్టించారు, పటేల్ పట్వారి వ్యవస్థలను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొచ్చారు, బలహీన వర్గాలకు బాసటగా నిలిచారు, అధికారంలో భాగస్వామ్యం కల్పించారు। ఆయన వేసిన విత్తనాలే తెలుగు నేలపై రాజకీయ వటవృక్షాలుగా ఎదిగాయి, ఎంతో మంది బీసీ నాయకులు అగ్రస్థానంలో నిలబడ్డారు। సంక్షేమ పథకాల కోసం నిత్యం అప్పులు తెస్తున్న నేటి పాలకులకు ఎన్టీఆర్ ఒక దిక్సూచి, అప్పులు చేయకుండా సంక్షేమాన్ని ఇచ్చిన ఘనత ఎన్టీఆర్దే, ఎన్టీఆర్ వేసిన బాట నేటి పాలకులకు ఆచరణీయం। ఎన్నో ఏళ్లు రాజకీయాల్లో ఉన్నప్పటికీ అవినీతి మరకలు అంటని మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్, రాజకీయాలు దోచుకోవడానికో దాచుకోవడానికో కాదని, ప్రజాసేవ కోసమని ఘంటాపథంగా చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్। ఆయన చనిపోయి 27 సంవత్సరాలు అవుతా ఉంది, 27 వర్ధంతి మనం జరుపుకుంటున్నాం, కానీ ప్రతి ఒక్కరి గుండెల్లో ఒకే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ రామారావు గారు, దాంట్లో అనుమానమే లేదు। ఒక వ్యక్తి చాలామంది పుడతా ఉంటాం, చాలామంది చనిపోతాం, అలాంటి శాశ్వతంగా గుర్తుపెట్టుకునే వ్యక్తుల్లో ఎన్టీఆర్ రామారావు గారు తెలుగు జాతిలో నెంబర్ 1గా ఎప్పుడూ ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా। ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు కూడా ఒక యుగ పురుషుడు ఎవరంటే అందరూ చెప్పే పేరు ఎన్టీఆర్।
ఒక కారణ జన్ముడెవరంటే అందరూ మాట్లాడే వ్యక్తి ఎన్టీఆర్ ఈ రోజు తెలుగు జాతి ఆస్తి ఎన్టీఆర్ తెలుగు వారి వారసత్వం ఎన్టీఆర్ తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ కొట్టిన హిట్ అలాంటి లాంటిది కాదు తెలుగు రాజకీయాల ప్రస్తావన వస్తే ఎన్టీఆర్ ను ముందు ఎన్టీఆర్ తర్వాత అని చెప్పుకోవాలి ఆయన రాజకీయ ప్రవేశం తెలుగునాట రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది అప్పటిదాకా ఉన్న రాజకీయ పద్ధతులు విధానాలు నాయకుల వ్యవహార శైలిని సమూలంగా ప్రక్షాళన చేసింది రాజధానికే పరిమితమైన రాజకీయాన్ని ప్రజల మార్గం పట్టించి ఊరు వాడ చైతన్యం రగిల్చి ప్రజా రాజకీయానికి నాంది ప్రస్తావన చేసి పదవి రాజకీయాలను పాతిపెట్టి జనరంజక పాలన అందించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ తెలుగు జాతి ఐక్యతను ఆకాంక్షించిన తెలుగోడు జన హృదయాల్లో ఎన్టీఓడు నందమూరి తారక రామారావు పల్లె పట్టణం నగరం దేశం ఒక్క చోటేమిటి ఎక్కడైనా ఆయనే కథానాయకుడు నటరత్న ఎన్టీ రామారావు నిజంగా నిండుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ప్రపంచమంతా ఆయన అభిమాన ప్రపంచాలే ఆయన అభిమానులు లేని ప్రపంచమే లేదు ఎన్టీ రామారావు అంటే శ్రీకృష్ణుని చిద్విలాసం శ్రీరాముని ఆకర్షణీయ ముఖారవిందం రారాజు రాజసం రావణ బ్రహ్మ ధీర గంభీర్యం కైలాసంలో కొలువైన శివరూపం శ్రీ వెంకటేశ్వరుని దివ్యమంగళ స్వరూపం దశావతారాల విరాట్ స్వరూపం రాజకీయాల్లోకి వచ్చేసరికి ఆయనే రారాజు తెలుగోళ్లకు ఏకైక నాయకుడు అందరి హృదయాల్లో నిలిచిపోయారు ఎన్టీఆర్ ప్రపంచంలో ఎక్కడ వెతికిన ఎటు చూసినా అటువంటి నటధీరుడు అలాగే నటనలో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు అలాగే పరకాయ ప్రవేశం చేసి అణు అణువులో పాత్రలను జీర్ణింపు చేసుకుని ప్రతి పాత్రకి జీవం పోసిన ధీరశాలి ఎక్కడ కూడా కనబడ్డు అని సగర్వంగా నేనే కాదు ఎవరైనా ఒప్పుకోక తప్పదు మరి ఆయన కేవలం సినిమాలే కాదు మరి ప్రతి తెలుగు బిడ్డకి అలాగే ప్రతి తెలుగు మట్టి గడ్డకి నేను తెలుగువాడిని అని సగర్వంగా చెప్పుకునే దమ్ము ధైర్యం తెగువ ఆత్మవిశ్వాసం అలాగే పొగరికి సానబెట్టి పదును పెట్టి బయటికి లాకొచ్చి చెప్పించిన సత్తా ఉన్న తెలుగు తేజం మన నందమూరి తారక రామారావు గారు ప్రజా సేవలు ఆయన ప్రతి అడుగు సమాజ శ్రేయస్సు కోసం చేపట్టినదే ప్రతి సంస్కరణ నేటి తరానికి మార్గదర్శకమై నిలుస్తుంది సినీ వినీల్ ఆకాశంలో ధృవతారగా రాజకీయ యవనికపై విజయానికి చిరునామాగా మారిన నందమూరి తారక రాముడి ప్రయాణంలో ప్రతి అడుగు ఓ సంచలనం ఉక్కు మహిళ ఇందిరాగాంధీనే గుక్క తిప్పుకోకుండా చేసి దశాబ్దాల కాంగ్రెస్ గుత్తాధిపత్యాన్ని కూకటి వేళ్లతో పెకలించిన నాయకుడిగా ఆయన ప్రజాప్రస్థానం అనితర సాధ్యం తెలుగువారంతా నోరారా అన్నా అని పిలుచుకునే ఆ మహనీయుడి జీవితం భావితరాలకు ఆదర్శం ఆరు పదుల వయసులో రాజకీయ పార్టీని స్థాపించి అధికారంలోకి రావడమే విశేషమైతే ఏడున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఎన్టీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయమూ ఓ అసాధారణ సంస్కరణే రాజకీయాన్ని సామాన్యుడి చెంతకు చేర్చిన ప్రజానాయకుడైన రాజకీయాలంటే వ్యాపారం కాదని పేదల అభ్యున్నతి సంక్షేమమే పరమావధి అని చాటిన అభ్యుదయవాది ఆడపిల్లలకు ఆస్తిలో సగం వాటా ఇచ్చినా పేదలకు 2 రూపాయలకే కిలో బియ్యం పంచినా సగం ధరకే జనతా వస్త్రాలు అందించినా పక్కా ఇళ్లు కట్టించినా వెనుకబడిన వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రాజకీయాల్లోనూ ఉన్నత స్థానాలు కల్పించినా ఆయనకు ఆయనే సాటి పేదలకు కూడు గూడు గుడ్డ ప్రాథమిక అవసరాలుగా గుర్తించి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి వాటిని అమలు చేసేందుకు కంకణం కట్టుకున్న పేదల పక్షపాతి అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీఆర్ స్థాపించినాక ఈ రాష్ట్రంలోని బడుగు పేద బీసీ వర్గాల కోసం అనేకమైనటువంటి కార్యక్రమాల్ని ఆనాడు విప్లవాత్మకంగా
తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చినటువంటి దారిలో ఇవాళ అందరం కూడా మరి మెరుగైన సమాజంలో ఉన్నాం. ఆ రోజు పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం తినేదానికి 2 రూపాయల బియ్యాన్ని దేశంలోనే మొట్టమొదటి ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎన్టీఆర్. అలాగే పేదవాళ్ళకి జంతా వస్త్రాలు కానీ, పేదవాళ్ళకి పక్కా ఇళ్ళు నిర్మించాలనే ఉద్దేశంతో కానీ, అలాగే బీసీ వర్గాలకి చట్టసభల్లో రిజర్వేషన్లు, మహిళలకి ఆస్తిలో సమాన హక్కు, ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెలంగాణలో పట్టేలు పట్టవారి వ్యవస్థ రద్దు, ఇక్కడ మండల వ్యవస్థని తీసుకురావటం, అనేక విప్లవాత్మకమైన మార్పులు ఎన్టీఆర్ చేసినటువంటి పరిపాలన, అట్లాగే దాని తర్వాత ఆయన వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు ప్రజల పక్షంగా, పేదల పక్షంగా, బీసీల పక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. సమాజంలో కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన రాజకీయాలను సామాన్యుడి చెంతకు చేర్చే లక్ష్యంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో 4 దశాబ్దాల క్రితం నందమూరి తారక రామారావు అమృత హస్తాల మీదుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. తెలుగుదేశం ఆవిర్భావమే ఒక సంచలనం. తెలుగు సినీ వినీలాకాశంలో తనను ధృవతారగా నిలిపిన తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలన్న తపన ఆసియా నుంచి తెలుగుదేశం ఉద్భవించింది. పాలకుల పదవుల కోసం ఢిల్లీ యాత్రలు చేస్తూ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పాలకులకు పాదాక్రాంతం చేసిన పరిస్థితుల్లో తనను ఆదరించి జీవితంలో ఇంతవాణ్ణి చేసిన రాష్ట్ర ప్రజలను సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కించడానికి ఎన్టీఆర్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. రాజకీయ కురువృద్ధుల అంచనాలను తలకిందులు చేస్తూ 100 చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని 9 నెలల పసిగుడ్డు కూకటి వేళ్లతో పెకలించి భారత రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం సృష్టించింది. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడడమే లక్ష్యంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఢిల్లీ పాలకులకు సవాల్ విసిరిన మొనగాడిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. సినిమా రంగాన్ని, రాజకీయ రంగాన్ని ఎదురు లేకుండా ఏలిన ఒక చక్రవర్తి ఇటువంటి పరిస్థితుల్లో మరణించడం అనేది ఎంత బాధాకరమైన విషయమో నాకే కాదు, ఆయన అభిమానులందరూ బాధపడుతున్నారు. ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళ గుండెల్లో శాశ్వతంగా ఒక ముద్ర వేసుకున్నటువంటి ఎన్టీఆర్ ఒక దేవుడితో సమానం. అందరికీ, అభిమానులందరికీ, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళంతా కూడా ఎన్టీఆర్ని చాలా అభిమానిస్తారు. ప్రతిదీ ఒక ఆదర్శం, ఆయన నడక ఒక ఆదర్శం, ఆయన మాట ఒక నిజం. ఆయన ఒక మాట చెప్పారంటే ప్రజలకు విశ్వాసం. అంతేకాదు ఆయన పరిపాలన ఒక స్వర్ణం, అదొక రామరాజ్యంలాగా పరిపాలించారు. పేదలు, అన్నం లేనటువంటి పేదలకు ఆయన 2 రూపాయలు కిలో బియ్యం తెచ్చి అన్నం పెట్టారు. దేశానికే ఆదర్శమయ్యారు. భారతదేశం అంతా కూడా ఆ విధానాన్ని అనుసరించిందంటే ఆ మహానుభావుడు. అలాగే 15 రూపాయలు చీరా ధోవతి, చేనేత కార్మికులను ఆదుకోవటం, మహిళలను ఆదుకోవటం, మహిళా యూనివర్సిటీ, ఆస్తిలో సమాన హక్కు, ఇలా 1-2 ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశానికి ఓ చరిత్ర ఉంది. కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ను కూకటి వేళ్లతో పెకిలించిన పార్టీ అది. అన్నగారి ప్రభంజనం అప్పట్లో దేశవ్యాప్తంగా సాగింది. ఆనాడు ఎన్టీఆర్ రగిలించిన స్ఫూర్తి నేడు చంద్రబాబు కొనసాగిస్తున్నారు. తెలుగుదేశాన్ని తిరుగులేని పార్టీగా నిలిపిన చంద్రబాబు మామకు తగ్గ అల్లుడు అనిపించుకున్నారు. రాజకీయ పరమపద సోపానపటంలో ఒక్కో నిచ్చెన ఎక్కుతూ పార్టీని నడిపిస్తున్నారు బాబు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తొలి ప్రాంతీయ పార్టీగా టీడీపీని నిలిపారు ఎన్టీఆర్. జాతీయ స్థాయిలో లోక్సభలో ప్రతిపక్షంగా ఉన్న మొదటి ప్రాంతీయ పార్టీగా టీడీపీ చరిత్రను నిలిచింది. 1984 లోక్సభ ఎన్నికల్లో 30 MP సీట్లు గెలవడంతో లోక్సభలో ప్రతిపక్షంగానూ నిలబడింది. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఆ తర్వాత 1989 లోక్సభ ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకే టీడీపీ పరిమితమయ్యింది. తెలుగుదేశం మొదటి నుంచి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసింది. 1989 నేషనల్ ఫ్రంట్ తరఫున విపి సింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో, 1996 యునైటెడ్ ఫ్రంట్ తరఫున
దేవేగౌడ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో తర్వాత ఎన్డీఏలో కీలక పాత్ర పోషించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ మొత్తం 3 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. చంద్రబాబు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా 2 సార్లు, పదవి మార్పిడి ద్వారా 1 సారి మొత్తం 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 294 స్థానాలున్న ఉమ్మడి ఏపీలో 3 సార్లు 200కి పైగా స్థానాలను గెలుచుకున్న ఘనత తెలుగుదేశం సొంతం. 1985లో కాంగ్రెస్ సహకారంతో నాదెండ్ల భాస్కర్రావు తిరుగుబాటుని కూడా సమర్థంగా తిప్పికొట్టగలిగింది. 1995లో చంద్రబాబు నాయకత్వంలో పార్టీలో తిరుగుబాటు జరిగింది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ను ఆ పార్టీ నుంచి బయటికి పంపారు. ఆ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ కోసం కూడా గొడవ జరిగింది. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశంకే సైకిల్ గుర్తు కేటాయిస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. చంద్రబాబు హయాంలో తెలుగుదేశం కొత్తగా ఎదిగింది. దేశంలోని అత్యంత వ్యవస్థీకృతమైన పార్టీలో ఒకటిగా తెలుగుదేశం గుర్తింపు తెచ్చుకుంది. కార్యకర్తల సమగ్ర సమాచారం నిర్వహించడం దగ్గర నుంచి ప్రతిదీ పక్కాగా ఉంటోంది, పక్కాగా చేస్తోంది ఆ పార్టీ. చంద్రబాబు హయాంలో బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అనే పదం చాలా పేరు సంపాదించింది. తెలుగుదేశం పార్టీ ప్రతి ఎన్నికలకు ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీ చరిత్రలోనే తొలిసారి పొత్తు లేకుండా పోటీ చేసింది 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనే. తెలుగుదేశానికి మొదటి భారీ ఓటమి 2004లో వచ్చింది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 47 సీట్లతో టీడీపీ సర్దిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019లో వైసీపీ ప్రభుత్వంలో కేవలం 23 స్థానాలకి ఆ పార్టీ పరిమితం కావాల్సి వచ్చింది. నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 22 ఏళ్లు అధికార పక్షంలో, 18 ఏళ్లు ప్రతిపక్షంగా ప్రజల కష్ట సుఖాల్లో మమేకమవుతూ సేవలందిస్తూ వస్తోంది తెలుగుదేశం. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఓ ప్రాంతీయ పార్టీ 40 ఏళ్లకు పైగా మనగలగడం చిన్న విషయం కాదు. ఈ 4 దశాబ్దాల్లో ఎన్నో ఎత్తు పల్లాలను దాటుకుంటూ తన ఉనికిని బలంగా చాటుకుంటూనే వస్తోంది టీడీపీ. ఎన్నడూ ఓటమి నిరాశతో వెనుకడుగు వేయలేదు. 2022 మార్చి 29 నాటికి తెలుగుదేశం స్థాపించి 4 దశాబ్దాలు. ఈ 40 ఏళ్లలో ఎన్టీఆర్ 13 ఏళ్లు పార్టీ అధ్యక్షుడిగా ఉండగా చంద్రబాబు 27 ఏళ్లుగా అధినేతగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ 7.5 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం చరిత్రాత్మక ప్రస్థానాన్ని 2 భాగాలుగా చూడాల్సి ఉంటుంది. తెలుగుదేశంలో తొలిదశ ఎన్టీఆర్ శకమైతే, మలిదశ నారా చంద్రబాబు నాయుడిది. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం కోసం కృషి చేస్తే, చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు నిరంతరం శ్రమించారు. 40 ఏళ్ల మజిలీలో 27 ఏళ్ల అధ్యాయం చంద్రబాబుదే. అందులో 14 ఏళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కించారు. దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాడలేక దారితెన్ను తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రతిపక్షాలను ఏకం చేసి జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ సంకీర్ణాన్ని ఏర్పాటు చేసిన ఘనత కూడా తెలుగుదేశానిదే. దేశ రాజకీయ చరిత్రలో పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం రికార్డు సృష్టించింది. అయితే గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తెలుగుదేశాన్ని మరోమారు యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు. ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న టీడీపీ అధినేత ఛాయాశక్తులా పనిచేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం మళ్లీ తన పాత వైభవం కోసం కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. చంద్రబాబు వయస్సుతో సంబంధం లేకుండా కష్టపడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు. కుమారుడు లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పగించాలన్న చంద్రబాబు కళ తాత్కాలికంగా వాయిదా పడొచ్చు. లోకేష్ వ్యక్తిత్వం ఎలా ఉన్నా ప్రజల్లో మాత్రం ఇప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ కాలేదు. ఇప్పుడు తెలుగుదేశం మళ్లీ పాత వైభవాన్ని సంపాదించడానికి ఏం చేస్తుంది, ఎవరి నాయకత్వంలో ముందుకు వెళ్తుందనేది తేలాల్సి ఉంది. జనసేనతో పొత్తు పెట్టుకుని పవన్ కు అధికారంలో వాటా కల్పిస్తే తప్ప టీడీపీకి మనుగడ ఉండదన్న వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీ సింగిల్ గా వెళ్లి జగన్ కు మళ్లీ అధికారం కట్టబెడితే మాత్రం అప్పుడు తెలుగుదేశాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి జగన్ చేయాల్సినంత చేస్తాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన టీడీపీ నేడు పతనావస్థకు చేరిందా? వచ్చే ఎన్నికల్లో అధికారంలో ఉండకపోతే ఇక అంతే సంగతుల. ఇప్పటికే జగన్ ధాటికి కకావికలమైన పార్టీని బ్రతికించుకోవాలంటే జనసేనాని పవన్తో చేతులు కలపక తప్పదా.
టీడీపీ ఒకప్పుడు ఎంతో బలంగా ఉండేది. కానీ 2019 ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. 23 సీట్లకే పరిమితమైన పార్టీని జగన్ వచ్చాక ముప్పు తిప్పలు పెడుతున్నాడు. తెలుగుదేశం నాయకులపై కార్యకర్తలపై కేసులతో బెంబేరెత్తించారు. జగన్ దెబ్బకు టీడీపీ ఇప్పటికే కక వికలమయ్యింది. పార్టీని బ్రతికించుకునేందుకు బాబు అష్ట కష్టాలు పడుతున్నారు. లోకేష్ పూర్తి స్థాయిలో బలపడలేదు, సో టీడీపీలో భవిష్యత్తు లీడర్ కనిపించడం లేదనే అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలో ఉండకపోతే తెలుగుదేశాన్ని నామరూపాలు లేకుండా పికిలించి వేయాలన్న జగన్ లక్ష్యం నెరవేర్చుకుంటారు. కాబట్టి టీడీపీని బ్రతికించుకోవాలంటే బాబు ముందున్న మార్గం ఒక్కటే, జనసేనతో పొత్తు పెట్టుకోవడం. అదే టీడీపీలోని కొందరు నేతలు సైతం తెరమీదికి తెస్తున్నారు. టీడీపీ జనసేన విడిగా పోటీ చేస్తే జగన్ మళ్లీ అధికారంలోకి రావడం పక్కా అని ఇటీవల పలు సర్వేలు చెబుతున్నాయి. ఎవరి బలం ఎంతన్నది పక్కన పెడితే జగన్ ను గద్దె దించాలంటే జనసేన కీలకమన్నది తేలిపోయింది. జనసేనతో కలవకుండా పోటీ చేస్తే ఈసారి కుప్పంలో చంద్రబాబు సైతం గెలిచే పరిస్థితి లేదన్న సంకేతాలు ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు, ఎంపీటీసీ, ఎన్పీటీసీ ఎన్నికల్లో రుజువయ్యింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గెలుపు చాలా కీలకం. మళ్లీ జగన్ సీఎం అయితే టీడీపీ జెండా అన్నది లేకుండా చేయడం ఖాయం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి పవన్ అవసరముంది. ఇలాంటి తరుణంలో పొత్తుకు సేనాని ఒప్పుకుంటే పవన్ చెప్పిన గౌరవప్రదమైన పొత్తునకు బాబు అంగీకరించాల్సిందే. ఫ్యూచర్లో జగన్ ను ఎదిరించగల ఏకైక నాయకుడిగా జనసేనాని పవన్ మాత్రమే కనిపిస్తున్నారు. ప్రజలంతా పవన్ వైపు ఆశగా చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ ను పొత్తుకు ఒప్పించాలంటే గౌరవప్రదమైన సీట్లు, అధికారంలో సగభాగం, అంటే మొదటి 2.5 ఏళ్లు సేనానిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతామన్న ప్రకటన బాబు నోటి వెంట రావాలి. అప్పుడే గౌరవప్రదమైన పొత్తునకు పవన్ ఒప్పుకుంటారని తెలుస్తోంది. అలా కూటమి కట్టి సమిష్టిగా వైసీపీని గద్దె దించాలని కొందరు టీడీపీ కార్యకర్తలు సైతం కోరుతున్నారు. అలా జరగని పక్షంలో మళ్లీ జగన్ వస్తే తెలుగుదేశానికి వచ్చే ఎన్నికలే చివరి ఎన్నికలవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. కష్టాల్లో ఉన్న పార్టీని గట్టెక్కించాలంటే చంద్రబాబు 4 మెట్లు దిగిరాక తప్పేలా లేదు. పంతానికి పోతే పతనమయ్యేది తెలుగుదేశమే. పవన్ కొచ్చిన నష్టమేమీ లేదు. 2024 కాకపోతే 2029. టీడీపీ పరిస్థితి అలా కాదు. ఎందుకంటే బాబు 2029 ఎన్నికల నాటికి 80 ఏళ్లకు చేరుకుంటారు. బాబు తర్వాత పార్టీ నడిపించే నాయకుడు ఇంకా తయారు కాలేదు. ఫలితంగా యాంటీ జగన్ బ్యాచ్ మొత్తం జనసేనలో చేరే అవకాశం ఉంది. అప్పుడైనా టీడీపీ దుకాణం ఖాళీ అవ్వక తప్పదు. ఎటు చూసినా టీడీపీ బ్రతకాలంటే పవన్ ను ముందు పెట్టి రాజకీయం చేయడం ఒక్కటే బాబు ముందున్న ఆప్షన్. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, తెలుగుదేశంలోని ఓ వర్గంలో జరుగుతున్న చర్చ ఇదే. ఎన్టీఆర్ మరణించి 27 ఏళ్లు గడిచినా జనం ఆయనను మర్చిపోలేదు. జనం గుండెల్లో ఆయన గుర్తుండిపోయారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయనకు మరణం లేదు. మరి అన్నగారు స్థాపించిన పార్టీ భవితవ్యం ఏంటన్నది మాత్రం బాబు తీసుకుపోయే నిర్ణయంపైనే ఆధారపడి ఉందని చెప్పక తప్పదు. ఎన్టీఆర్ మరణించి 27 ఏళ్లు గడిచిన జనం ఆయనను మరిచిపోలేదు. జనం గుండెల్లో ఆయన గుర్తుండిపోయారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయనకు మరణం లేదు. మరి అన్నగారు స్థాపించిన పార్టీ భవితవ్యం ఏంటన్నది మాత్రం బాబు తీసుకోబోయే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పక తప్పదు.